Oh, హీరోలు అందరూ మంచివారిని పొరపాటు పడ్డారంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే చాలామంది హీరోల్లో చెడు అలవాట్లు కూడా ఓ రేంజ్లో ఉన్నాయి మన హీరోల్లో అన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవారు మంచి లక్షణాలు ఉన్న హీరోలు ఉన్నారు మనకు ఇప్పుడు మంచెందుకు ముందు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న హీరోలు ఎవరో ఓ లుక్కేద్దామా ముందుగా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోదాం రండి హీరోలందు సౌత్ హీరోలు మంచివారయ్య విశ్వదాభిరామ వినరా మామ సాధారణంగా సినిమాల్లో హీరోలంటే మనకు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు హీరోల ఇంపాక్ట్ చాలా మందిలో ఉంటుంది కొందరైతే అసలు లాగే ప్రవర్తిస్తూ అలాగే చేస్తుంటారు ఇదంతా అయితే హీరోలు కూడా సాధారణ మనుషులే కదా వాళ్లకు ఎమోషన్స్ ఉంటాయి అభిరుచులు అభిప్రాయాలు ఉంటాయి వాళ్లకు వాళ్ళలా బతకాలని ఉంటుంది హీరోలు సినిమా తెరపై ఉన్నప్పుడు లేదా షూటింగ్ సమయంలో తప్ప మిగతా సమయాల్లో వాళ్ళు సాధారణ మనుషులే అయితే మన హీరోలు అందరూ మంచివారని పొరపాటు పడ్డారంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే చాలా మంది హీరోల్లో చేదు అలవాట్లు కూడా ఓ రేంజ్లో ఉన్నాయి మన ఇంట్లో రోజు మందు కొట్టొస్తే నువ్వు తాగుబోతువని నానా రచ్చ చేస్తారు అలాగే మన హీరోలు అన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవారు మంచి లక్షణాలు ఉన్న హీరోలు ఉన్నారు మనకు ఇప్పుడు మంచెందుకు ముందు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న హీరోలు ఎవరో బాలీవుడ్ హీరోల్లో ఎక్కువగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు ఒకప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రోజుల్లో మూడు పెట్టిల సిగరెట్స్ గుప్పు గుప్పు మని తాకేవారట కానీ తనకు కొడుకు పుట్టిన తర్వాత వాసన వస్తోందన్న కారణంగా షారుక్ సిగరెట్లు మానేశారట ఇలా చెప్పుకుంటే చాలా మంది ఉంటారు ఇక మన సౌత్ హీరోల గురించి ఓ లుక్ ఎద్దాం సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉందట రజనీకాంత్ ఎక్కువగా సిగరెట్లు కాలుస్తారట ఈ విషయం చాలా సార్లు ఆయన చెప్పారు పైగా ఈ అలవాటు మానేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆ అలవాటు నుండి రజని బయటపడలేకపోయారట సిగరెట్ తనకు అలా అంటుకుపోయిందంటూ కామెడీగా చెప్పేస్తుంటారు రజని ఇక మరో హీరో గురించి సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్న మహేష్ బాబుకు కూడా ఓ చెడు అలవాటు ఉండేది మహేష్ బాబు ఒకప్పుడు పెద్ద చైన్ స్మోకర్ అంట రోజుకు పెట్టిలు కాల్చేవారట కానీ పెళ్లైన తర్వాత కొన్నాళ్లకు ఆయన పూర్తిగా సిగరెట్లకు దూరంగా ఉంటున్నారు ఆలెన్ కార్ రాసిన క్విట్ స్మోకింగ్ అనే పుస్తకాన్ని చదివి సిగరెట్ మానేశారు కనీసం సినిమాల్లోనూ సిగరెట్ తాగరు మహేష్ ఇప్పుడు మహేష్ బాబు సిగరెట్ అంటేనే బాబోయ్ వద్దు అంటూ దూరంగా ఉంటున్నారు సౌత్ ఇండస్ట్రీలో మరో హీరో విజయ్ మరో బ్యాడ్ హ్యాబిట్ ఉంది తమిళ సినిమాలతో పాటు విజయ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు రీసెంట్గా తెలుగు దర్శకుడు వంశీ పైడపల్లి విజయ్ తో ఓ సినిమా కన్ఫర్మ్ చేశారు ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు ఇక విజయ్కి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏమిటో చెప్పలేదు కదా విజయ్కి డ్రైవింగ్ చేసే అలవాటు ఉందట ఖరీదైన కార్లు కొనడం అంటే ఇష్టం అయితే విజయ్ డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చున్న వాళ్లకు చెమటలు పట్టడం ఖాయం ఎందుకంటే మానోడికి ర్యాష్ డ్రైవింగ్ అంటే ఇష్టం కార్ను ఏ సిక్స్టీ సెవెంటీలో కాదు మినిమం వన్ ఎయిటీ స్పీడ్ ఉండాల్సిందే అంట అనేక సార్లు ర్యాష్ డ్రైవింగ్ చేసి పోలీసులచే నోటీసులు కూడా అందుకున్నారట అయితే ఈ విషయంలో ఎవరెంత చెప్పినా విజయ్ మాత్రం సమయం దొరికితే చాలు బండికి రై రైమంటూ అంటూ దూకిస్తుంటాడు ఈ కోవలోని తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళంలో లాగానే తెలుగులోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు సూర్య చేసిన పలు చిత్రాలు టాలీవుడ్లోనూ మంచి విజయం సాధించాయి హీరో సూర్య చాలా మంచి వ్యక్తి అయితే ఈ హీరోకు ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉందండోయ్ అదేమిటంటే ఎక్కువగా డ్రెస్సులను మార్చడం అవును సూర్య ఏదైనా ఫంక్షన్కు వెళ్తే చాలు ఆయన సిబ్బంది పెద్ద ఇబ్బందులు పడ్డట్టే ఎందుకంటే ఆ ఒక్క ఈవెంట్ సమయంలోనే సూర్య దాదాపు పది డ్రెస్సులు మారుస్తారట మరి పది డ్రెస్సులు వెంటేసుకుని సిబ్బంది తిరగడం అంటే ఇబ్బంది కదా ఇక బాహుబలి సినిమాలో విలన్ గా బల్లాల దేవుడుగా నటించి దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న రానా దగ్గుబాటికి కూడా సిగరెట్ కాల్చే అలవాటు ఉండేదట ఒకానొక సమయంలో ఎక్కువగా సిగరెట్స్ తాగేవారట అయితే ప్రస్తుతం రానా కొన్ని అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ అలవాటుకు ఫుల్ స్టాప్ పెట్టారు జాతీయ నటుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కమల్ హాసన్ పదకొండేండ్ల వయసులోనే తొలి సిగరెట్ కాల్చారు విషయం తెలిసి వాళ్ల అమ్మ గట్టిగా మందలించింది ఆ తర్వాత పొగ తాగడం మానేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా వరకు తను సిగరెట్ తాగేవాడు ఈ సినిమా తర్వాత తాను సిగరెట్ మానేశాడు దాని వెనుక ఓ బలమైన కారణం ఉందని చెబుతాడు ఈ హీరో ఇక మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా సిగరెట్ తాగే అలవాటు ఉండేదట అయితే ఆయన కొన్ని సంవత్సరాల క్రితం మానేశారట దానికి కారణం ఏమే ఉంటుందో ఎవరికీ తెలియదు ఇక బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సిగరెట్ స్మోకింగ్ చాలా చెత్త అలవాటు అంటాడు అందుకే తన బర్ఫీ మూవీ నుంచి తాగడం మానేశానని చెప్పాడు ఈ హీరో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒకప్పుడు చైన్ స్మోకర్ ఓసారి గొంతు సంబంధ ఇబ్బంది రావడంతో మానేశాడు ఆ తర్వాత మళ్లీ ముట్టుకోలేదు అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా తనకు పిల్లలు పుట్టక ముందు సిగరెట్ తాగినా ఆ తర్వాత మానేశాడు ఇక ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ అప్పట్లో సిగరెట్ కాల్చేవాడట కానీ ఇప్పుడు ఆ అలవాటు మానేశాడని అంటారు ఇక సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అయితే రోజు మందు ఉండాల్సిందే పైగా ఆయన బ్రాండ్ కూడా చాలా మందికి తెలుసు అయితే ఈ హీరోలందరూ చెడ్డ అలవాట్లకు బానిస అయిన వాళ్లే